పద్మభూషణ్ పురస్కార గ్రహీత భారత్ బయోటెక్ అధినేత డాక్టర్ కృష్ణాయల్ల, హై9 సిఇఓ శ్రీ శివకుమార్, ఈరోజు పురస్కారాలు అందుకుంటున్నటువంటి 40 మంది ప్రముఖ వైద్యులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైద్యరంగ ప్రముఖులకు, విశిష్ట అతిథులకు, పాత్రికేయులకు, సోదరి సోదరీమణులకు అందరికీ నమస్కారం. ఈ వినూత్నమైనటువంటి ఈ అవార్డుల కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనటం కోసం ప్రయత్నించాను. అనివార్య కారణాల వల్ల నేను ఢిల్లీ రావాల్సి రావడంతో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలిసేటటువంటి అవకాశం కోల్పోయాను. మీ అందరికీ కూడా ఈ సందర్భంలో అభినందనలు తెలియజేస్తున్నాను. వైద్య రంగంలో ప్రముఖులందరినీ ఇలా ఒకే వేదిక మీద తెచ్చి సత్కరించడం అనేటటువంటిది చాలా గొప్ప విశేషం. గత 10 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నటువంటి హై9 ఆ సంస్థ సిఇఓ శ్రీ శివకుమార్కి మాత్రమే ఇది సాధ్యమైంది. ఊపిరి సలపనంత పని ఒత్తిడిలో ఉండేటటువంటి డాక్టర్లని ఒక్కసారిగా ఒకే వేదిక మీదకి తీసుకురావటం అంత తేలికైన పని కాదు. నేను ఎన్నో అవార్డు కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇలాంటి అద్వితమైనటువంటి అవార్డుల కార్యక్రమం మాత్రం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు నడిపేవారు, గురు శిష్యులు, సోదరి సోదరిమణులు, దంపతులు, వారసులు, తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు, నేటి తరం వైద్యులు ఇలా విభిన్న తరగతుల్లో అవార్డులు ఇవ్వటం ఇదే మొదటిసారిగా చూస్తున్నాను. గైనకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీలో ఉద్దండులైనటువంటి ముగ్గురేసి డాక్టర్లను త్రిమూర్తుల పేరుతో ఒకే వేదిక ఇచ్చారు శ్రీ శివకుమార్ గారు. ఆరోగ్య సమస్యల గురించి తన ఆన్లైన్ ఛానల్ ద్వారా అవగాహన పెంచేందుకు శ్రీ శివకుమార్ కృషి చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నా, వారికి నా శుభాకాంక్షలు. అప్పిచ్చువాడు వైద్యుడు అని సుమతి శతకంలో ఒక పద్యం ఉంది. అవసరానికి అప్పిచ్చేవాడు, అందుబాటులో ఉండేటటువంటి వైద్యుడు, నిరంతరం పారేటటువంటి ఏరు, పండితుడు ఉన్నటువంటి గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసేటటువంటి ఈ పద్యం యొక్క ఉద్దేశం. అయితే నేడు గ్రామాల్లో అప్పిచ్చేవాడు లేకపోయినా, పారే ఏరు లేకపోయినా, పండితులు లేకపోయినా నడిచిపోతుంది, కానీ వైద్యుడు లేకపోతే మాత్రం చాలా కష్టం. అందుకే అంటారు వైద్యో నారాయణ హరిని. మీరంతా మానవ మాతృలు కాదు, మహోన్నతమైనటువంటి వ్యక్తులు, అక్షరాల ప్రాణదాతలు. మానవ సమాజం ఇంతగా పురోగతి సాధించడానికి కారణం ఇదంతా వైద్యుల సలవే. ప్రజలను ఆరోగ్యంగా ఉంచి సమాజానికి మహాభాగ్యం కలిగించే శక్తి మీకు మాత్రమే ఉంటుంది. దురదృష్టవశాత్తు సమాజంలో వైద్యులకు సుసముచితమైనటువంటి గౌరవం దక్కటంలే, వారికి కనీస రక్షణ కూడా కరువైంది. డాక్టర్లపై దాడులు చేయటం సులువైపోయింది. ఈ చెడు పొగడలను అడ్డుకట్టవేయాలి. అదేవిధంగా మిడిమిడి జ్ఞానంతో ఇంటర్నెట్ వైద్యం చేసుకోవటం ఎక్కువైపోయింది. చికిత్స చేయటం ఒక ఎత్తు అయితే, రోగ నివారణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం మరొక ఎత్తు. ఈ బాధ్యత వైద్యులు మాత్రమే సరిగ్గా నిర్వహించగలుగుతారు. మీకు ఖాళీ దొరికినప్పుడు వీలైతే ఖాళీ చేసుకుని మరీ ఈ దిశగా మీరు ఎంత ప్రయత్నం చేస్తారని ఆశిస్తుంది. ప్రజల్లో శాస్త్రీయ అవగాహన పెంచడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విజ్ఞానాన్ని పంచాలి. కోవిడ్ మహమ్మారి గురించి ప్రపంచవ్యాప్తంగా వైద్యులు సామాజిక మాధ్యమాల్లో, ప్రసార సాధనాల్లో ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగారు. మీరు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటేనే వాట్సాప్ గ్రూపుల్లో ఉండేటటువంటి నాటి వైద్యులు, విడివిడి మేధావుల బాధ తప్పుతుంది. వైద్య రంగం మరి సేవారంగంగా నుంచి అది వాణిజ్య రంగంగా మారుతుందనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. ఈ మార్పు ఎంతవరకు మంచిదన్నటువంటి విషయం మనమందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ సందర్భంగా మీ అందరికీ నాకు ఒక విన్నపం. అందరూ ఒకే వేదిక ఏర్పాటు చేసుకుని కనీసం వంతుల వారిగానైనా పేదవారి కోసం, ప్రత్యేకంగా మారుమూల ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న వారి కోసం ఉచిత వైద్య సహాయం శిబిరాలు నిర్వహించాలి. సమాజానికి ఆదర్శంగా నిలవాలి. మీరు నిస్వార్థంగా చేసే సేవలు మీ ఖ్యాతిని చిరస్థాయిగా నిలుపుతాయి. మీరు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ విషయంలో డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారి జీవితం అందరికీ ఆదర్శం కావాలి. ఎన్టీ రామారావు గారి పిలుపుతో సర్వం త్యజించి అమెరికా నుండి వెనక్కి వచ్చి ఒక ప్రపంచ శ్రేణి వైద్య సంస్థ అభివృద్ధి కోసం ఆయన రాత్రింబగడు కృషి చేశారు. ఆయన పేరుతో ఆ అవార్డును నెలకొట్టడం చాలా అభినందనీయం. ఆయన శిష్యుడు డాక్టర్
మానస్ పాండగ్రహికి తొలి అవార్డు దక్కడం చాలా సంతోషకరం. డాక్టర్ పాండగ్రహికి ఈరోజు అవార్డు అంటుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు. మీరంతా ప్రత్యక్ష ప్రాణదాతలు. ఇక్కడున్న ఎలా కృష్ణ తన పరిశోధనలతో ప్రాణరక్షణ చేశాడు. మీరంతా కలిసి పనిచేయటం వల్ల మేమంతా క్షేమంగా ఉండగలుగుతున్నాం. అందరికీ అభినందనలు. ఈ అవకాశం కల్పించినటువంటి హై9 CEO శ్రీ శివకుమార్ గారికి కృతజ్ఞతలు. నమస్కారం.